క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి క్రిస్టియన్ పాస్టర్లు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్లు, పోస్ట్ కార్డుల ద్వారా విజ్ఞాపనలు అందించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. 8వ తేదీ నుంచి 10 రోజుల పాటు నెల్లూరు రూరల్ నగర నియోజకవర్గాలలో ఉన్న అన్ని చర్చిలు తిరిగి క్రిస్టియన్ సోదరులను ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం సాగే పోరుబాటలో నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అనంతరం కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి, పలువురు పాస్టర్లు మాట్లాడారు. ఈ ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, పాస్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా ఆరాధ్య నాయకులు రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే మీరు చూసుకున్నట్లయితే అల్లిపురంలో ఒక బర్లి గ్రౌండ్, అక్కడ ఎంత చక్కటిగా ప్రార్థనా మందిరం కానీ, వాష్రూమ్స్ కానీ, చుట్టూ పారిగోడ కానీ పెట్టి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతోటి మన రూరల్ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈరోజు దాన్ని పూర్తి చేసి క్రిస్టియన్స్ అందరికి కూడా అందచేయడం జరిగింది. ఏదైతే ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్న, మీరు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఎందుకంటే మీరు అనుకున్నదంతా ప్రజల శ్రేయస్సు కోసం కాబట్టి మీరు ఒక్క అడుగు ముందుకేయండి. మీ వెనక ఉండి మేమందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలవడానికి, ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే గురుకుల పాఠశాల కానీ, రోడ్లు అద్వానటువంటి రోడ్లు కానీ, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మీరు ప్రజల కోసం పోరాడడానికి ఎప్పుడు ముందే ఉంటారు. మీ వెనక మేమందరం కూడా నడుస్తున్నందుకు కానీ, మీ అంత ఉన్నందుకు కూడా మేమెంతో గర్వపడుతున్నామన్నా. ఈరోజు మీరు ఏదైతే ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ రోజుల్లో ఎక్కువ మంది ఒక రోజులో పార్టిసిపేషన్ అని స్టార్ట్ చేసి మేము ఇప్పుడు చిన్నగా ఉన్న చర్చిల్లో ఉన్న పార్టీతో మేము సమావేశం ఏర్పాటు చేసి గత 5-6 సంవత్సరాల నుంచి ఒక సమావేశం నెలకొకసారి కూర్చుంటుంటాం. ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే సర్వే పాస్ అవుతున్నారు. కనుక మేము మీటింగ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. అంటే మాకున్న చర్చలు చిన్న చిన్నవి కనుక ఎక్కువగా టౌన్ హాల్ అలాంటివి మేము బుక్ చేసుకుని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో విషయంలో అన్న ఎంతగానో చొరవ తీసుకొని 152 అంకణాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవులకి అది స్వాధీనం కూడా చేయడం జరిగింది. అది ఆ రోజు ఎన్ని సమస్యలు వచ్చాయో మేము అన్నతో నడిచినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. ఆ రోజు అక్కడ స్థలం ఇవ్వకూడదని, వేరే చోట ఇవ్వాలని చెప్పి ప్రయత్నించినప్పుడు అన్న ఒప్పుకోకుండా అక్కడ ఇరువురికి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి ఎదురెదురుగా ఉండాలి అనేటువంటి దీంతో ఏంటంటే చేసిన దాన్ని చేశారు అని చెప్పాలి, చేయలేని దాన్ని చేయలేదు అని చెప్పాలి. చేసిన దాన్ని మనము వాటిని మర్చిపోకూడదు. క్రైస్తవుల్లో ఉన్నటువంటి పెద్ద చక్కటి గుణం ఏంటంటే చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోరు. అదేవిధంగా ఈరోజు అల్లిపురంలో అందరూ కూడా మెచ్చుకునే విధంగా బర్రెల్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. దానికి రోడ్లు కానీ, ప్రేయర్ హాల్ కానీ అన్నీ కూడా అన్న ఆధ్వర్యంలోనే జరిగాయి.